నెక్స్ట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్. వాల్యూమ్ వాల్యూమ్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రెండే రెండు ఫార్ములాతో ఆన్సర్ అయిపోతుంది. నేను చెప్తున్నా చూడండి, ఇంతకంటే ఈజియెస్ట్, ఈ సెషన్ దాటిపోయిన తర్వాత ఇంతకంటే ఈజియెస్ట్ ఇంకేమీ లేదనిపిస్తుంది మీకు. నేను చూపిస్తా జస్ట్ మీరు ఏం చేయాలి. వాల్యూమ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అంటే వాల్యూమ్ ఫార్ములాపై ఇదంతా చదవద్దు. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఏ యాక్సిస్ చుట్టూ తిరుగుతుందో చూడండి. రొటేట్స్ అబౌట్ ఎక్స్ యాక్సిసా వై యాక్సిసా చూడండి. ఎక్స్ యాక్సిస్ అని ఇచ్చినాడు, ఫార్ములా ఏమవుతుంది అంటే జస్ట్ వాల్యూమ్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి. వాడు ఖచ్చితంగా లిమిట్స్ ఇచ్చుంటాడు, ఏ టు బి పై ఎక్స్ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది అంటే రొటేట్స్ అబౌట్ ద ఎక్స్ యాక్సిస్ అంటే పై వై స్క్వేర్ డిఎక్స్ అంతే. సో ఎక్స్ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది అంటే వై స్క్వేర్ వస్తుంది. అలా కాకుండా వై యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది అంటే ఏమవుతుంది, పై ఎక్స్ స్క్వేర్ డివై అంతే. డన్, ఇది తెలిసిందంటే ఆన్సర్ అయిపోయింది డన్, కథం. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ సబ్స్టిట్యూట్ చూడండి, ఎంత సింపుల్గా అయిపోతుందో చూడండి. వి ఈజ్ ఈక్వల్ టు ఏ టు బి, లిమిట్స్ ఏమిచ్చినాడు 0 to 2, పై ఎక్స్ యాక్సిస్ చుట్టూ వై స్క్వేర్ డిఎక్స్ 0 to 2, పై వై స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చినాడు 8x ఇచ్చినాడు 8x డిఎక్స్. సో 8π బయటికి గుంజేయండి, 8π గుంజేయండి 0 to 2 ఎక్స్ డిఎక్స్. సో 8π ఇంటిగ్రేట్ చేస్తే ఎంత, ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై టూ 0 to 2, 8π 2 బయటికి గుంజేయండి 2 ఎక్స్ స్క్వేర్ బిట్వీన్ 0 to 2 4π అంతేనా, 8π/2 అంటే 4π, ఇలా 2² - 0 అంతేనా, 4π × 4 ఆన్సర్ ఎంత 16π అంతే. డన్, ఆన్సర్ వచ్చేసింది 16π అంతే. ఒక చిన్న మ్యానిపులేషన్, ఒక చిన్న క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్, చూడండి ఎంత సింపుల్గా మనం 1 mark స్కోర్ చేయొచ్చో చూడండి. విత్ ఇన్ సెకండ్స్ అయిపోయింది ఆన్సర్. మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం చూసింది ఏం చూసినాము, రొటేటింగ్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ చూసినాం. ఒక్కసారి అది చూసినప్పుడే ఆన్సర్ అయిపోయింది. ఇంకేముంది, సింపుల్గా 1 mark వచ్చేసింది. సో ఇంటిగ్రేషన్లో 3 అప్లికేషన్లో మనం 3 marks వచ్చేసినాయి, కళ్ళు మూసుకొని కథం. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయగలిగినారు. ఈ సెషన్ కనుక మీకు నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నేను ఇంకొన్ని వీడియోస్ చేస్తా, లేదంటే ఇక్కడ ఆపేస్తా. అండ్ మీకు నచ్చితే కనుక మీరే అస్యూమ్ చేసుకోండి, జస్ట్ రొటేటింగ్ అబౌట్ వై యాక్సిస్ చేసుకోండి, ఎంత వస్తుందో ట్రై చేయండి. మొత్తం మీకు అనుకూలంగా మార్చేసుకోండి డేటా, ట్రై చేయండి, ఆన్సర్ అయిపోతుంది అంతే. మ్యాథమెటిక్స్ అసలు కష్టం కాదు, చాలా ఈజీ చెప్తున్నా కదా. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.